Hello viewers, welcome to Achievers Academy. In this video we shall discuss about the most important March current affairs, and this is the part 1, right? So March current affairs ki sambandhinchi part 1 video ni mundu iskochamo. So ee current affairs lo manaki national, international and regional affairs mukhyanga manaki raboye notification laku sambandhinchi Telangana ganiyandi ledha Andhra Pradesh ganiyandi aa exams lo ye amshala nundi questions arugutaru, so vaatni drushtilo pettukoni ee current affairs ni roopandinchadam jarigindannamata, right? So first topic chuddamu, that is Arogyavanam. Okay, so Arogyavanam perutho Rashtrapati Bhavan lo mukhyanga health pai avagahana kalpinchadam kosam, ade vidhanga ayurvedic plants yokka pempakanni protsahinchadam kosam. Okay, so in order to encourage the growth of ayurvedic plants and mana traditional ee homeopathy medicine edaithe undo daniki popularity ni iskon raavadam kosam itivala Rashtrapati Bhavan lo oka Arogyavanani erpadu chesaru annamata. So ee Arogyavanam vishayanki vaste, this is spread in 6.6 acres, right? So Rashtrapati Bhavan complex lo 6.6 acres lo ee Arogyavanani establish chesaru annamata, right? So it consists of around 215 herbs and plants, right? So ayurveda lo important aina dadapu 215 herbs mokkalu, ade vidhanga aushadha mokkalu indulo natadam jarigindi annamata, right? So the concept of Arogyavanam has been conceived with the aim of publicizing the importance of ayurvedic plants. Inta munde cheppanu kada, so ee ayurvedic plants yokka goppatanani telpadam kosam ee vidhanga ఆరోగ్యవనం పేరుతో 6.6 acres లో ఒక పెద్ద మెడిసినల్ ప్లాంట్స్ తో కూడుకున్న ఒక గార్డెన్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు, రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేశారు అన్నమాట. అండ్ దీన్ని ఎవరు, ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఒకసారి కనుక మనం చూసుకుంటే యోగా ముద్రలో ఈ పోజ్ మనకు కనిపిస్తుంది. సో ఈ గార్డెన్ ని ఏ విధంగా రూపొందించారు, సో ఒకరు యోగా చేస్తున్న ముద్రలో యోగా పోస్చర్ లో ఈ గార్డెన్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అన్నమాట, రైట్? సో ఆరోగ్యవనం ఎక్కడుంది, ఇది మార్చి 1న ఎవరు, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. ఓకే, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. సో ఈ ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ అనేది ప్రపంచంలోనే టెలికమ్యూనికేషన్ రంగానికి సంబంధించి ఒక హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఓకే, సో వరల్డ్ వైడ్గా టెలికమ్యూనికేషన్ రంగాల్లో వచ్చే డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ని ఈ ఆర్గనైజేషన్ సాల్వ్ చేస్తుంది అన్నమాట, రైట్? సో రీసెంట్లీ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ దట్ అగ్రిమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్. ఏమంటున్నాము, హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ పేరుతో ఈ అగ్రిమెంట్ని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ ఇండియన్ గవర్నమెంట్తో సైన్ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అంటే ఏంటి, అంటే ఈ హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్లో భాగంగా ముఖ్యంగా మనకు ఇన్ఫర్మేషన్ షేరింగ్. సో చూడండి, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఓకే, సో యాజ్ అ పార్ట్ ఆఫ్ హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ ఒక ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇండియాలో. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్కి సంబంధించిన ఒక ఆఫీస్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు, న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు, అండ్ దీన్నే మనము హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అని అంటున్నాం. సో ఇండియా విల్ హోస్ట్ ద ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. సో దానికి సంబంధించిన ఆఫీస్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయనున్నారు న్యూఢిల్లీలో. అందుకోసమని ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయి ఈ రెండు ఆర్గనైజేషన్లు, అంటే ఒకటి ఇండియన్ గవర్నమెంట్, అదే విధంగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. దీన్నే మనం హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అని అంటున్నాం. ఓకే, సో ITU కరెంట్లీ హ్యాస్ ఎ మెంబర్షిప్ ఆఫ్ 193 కంట్రీస్. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్లో 193 దేశాలు ఉన్నాయి, అండ్ ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్గా మనం చెప్పొచ్చు. ఎస్పెషల్గా టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన విషయాలను డీల్ చేయడంలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్, రైట్? సో దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ రిలేటెడ్ టు UNO ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఓకే, సో ద ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ ITU ఎట్ న్యూఢిల్లీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సర్వ్ సౌత్ ఏషియన్ కంట్రీస్. సో మన న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబోయే ఈ ఆఫీస్ ఏదైతే ఉందో ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్, ఏంటి అవి, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక, ఇండియా, వీటికి సంబంధించి టెలికమ్యూనికేషన్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఈ ఏరియా ఆఫీస్ సాల్వ్ చేస్తుంది అన్నమాట, రైట్? సో మళ్ళీ ఒకసారి, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఈజ్ అండ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ UNO విచ్ ఈస్ రిలేటెడ్ టు విచ్ సాల్వ్స్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, సో ఈ
అసోసియేషన్ అదే విధంగా ఇండియన్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ కి వచ్చింది. ఆ అగ్రిమెంట్ నే మనం హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అంటున్నాము. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఏం చేస్తారు, ఒక ఇన్నోవేషన్ సెంటర్ అట్ న్యూ ఢిల్లీ ఏరియా ఆఫీస్ మరియు ఇన్నోవేషన్ సెంటర్ ని న్యూ ఢిల్లీ లో స్థాపించనున్నారు. అండ్ ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్ కి సంబంధించిన టెలికమ్యూనికేషన్ డిస్ప్యూట్స్ అన్నిటికి కూడా ఈ ఆఫీస్ అనేది పనిచేయనుందన్నమాట. రైట్, సో యు హావ్ టు రిమెంబర్ దిస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మోడర్నైజేషన్ ప్లాన్ ఫర్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్. ఓకే, మోడర్నైజేషన్ ప్లాన్ ఫర్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్, వీటినే మనము సిఏపిఎఫ్ అని అంటున్నాం. సో ఈ సిఏపిఎఫ్ కి సంబంధించి మనకు యూపీఎస్సీ కూడా ఎవ్రీ ఇయర్ అసిస్టెంట్ కమాండెంట్స్ ని రిక్రూట్ చేస్తుంది, అవునా? సో సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సో ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో ఏమేమి వస్తాయి అంటే మనకు ముఖ్యంగా సిఆర్పిఎఫ్, ఆ తర్వాత సిఐఎస్ఎఫ్, ఆ తర్వాత వి హ్యావ్ బిఎస్ఎఫ్, అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఐటీబీపీ. ఓకే, ఐటీబీపీ, ఆ తర్వాత ఎస్ఎస్బి, వీటన్నిటిని కూడా సహస్ర సీమాబల్. రైట్, సో ఈ ఐదు సంస్థలు మనకు దేని కిందకి వస్తాయి అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కిందికి వస్తాయి అన్నమాట. రైట్, సో వీటిని మోడర్నైజ్ చేయడం అంటే వాళ్ళకి సరైన మిలిటరీ లేదా ఆర్మ్స్ ఎక్విప్మెంట్ని కొనియడం, వాళ్ళ యొక్క యూనిఫామ్ని మోడర్నైజ్ చేయడం, వాళ్ళకు వెహికల్స్ని కల్పించడం. సో వీటి ఒక విధంగా ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి మంచి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం మనకు హోమ్ మినిస్ట్రీ మోడర్నైజేషన్ ప్లాన్ 3 ఫర్ సిఏపిఎఫ్స్ పేరుతో ఒక ప్రోగ్రామ్ని స్థాపించనుంది అన్నమాట. దీంట్లో భాగంగా 1,553 crores స్పెండ్ చేయనుంది హోమ్ మినిస్ట్రీ. ఓకే, సో సిఏపిఎఫ్ అంటే ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేవి ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి, హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇట్ వర్క్స్ అండర్ హోమ్ మినిస్ట్రీ. అదే నేవీ, మిలిటరీ, అదేవిధంగా మనకు ఎయిర్ ఫోర్స్ అనేది డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేవి మనకు హోమ్ మినిస్ట్రీ కింద ఉంటాయన్నమాట. సో ఇన్ ఆర్డర్ టు మోడర్నైజ్ దిస్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ద గవర్నమెంట్ షెల్ స్పెండ్ ఎంత, 1,523 crores ఫర్ ద మోడర్నైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఓకే, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ డిఫెన్స్ ఎక్స్పో. ఓకే, సో డిఫెన్స్ ఎక్స్పో ఎక్కడ జరగాలి ఇది అంటే గాంధీనగర్లో జరగాల్సిందన్నమాట. ద 12th ఎడిషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పో షుడ్ బి హెల్డ్ ఇన్ గాంధీనగర్ బట్ డ్యూ టు ద యుక్రెయిన్ రష్యా క్రైసిస్ ఇట్ వాస్ క్యాన్సల్డ్. ఓకే, యాక్చువల్గా అయితే గాంధీనగర్, సో గాంధీనగర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్. రైట్, సో గుజరాత్లో జరగాల్సిన ఈ డిఫెన్స్ ఎక్స్పో అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల. ఓకే, సో ప్రతి సంవత్సరం ఈ డిఫెన్స్ ఎక్స్పో అనేది జరుగుతుంది. అండ్ ఈ డిఫెన్స్ ఎక్స్పోలో భాగంగా డిఫెన్స్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ వెపన్స్, లేటెస్ట్ వెహికల్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇండియాకి సంబంధించి డిఫెన్స్ టెక్నాలజీలో ఈ డిఫెన్స్ ఎక్స్పో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇండియాలో డిఫెన్స్కి సంబంధించి డెవలప్ చేసిన న్యూ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇక్కడ ఇనాగరేట్ చేస్తారన్నమాట. ఓకే, సో గుజరాత్లో మొట్టమొదటిసారి కండక్ట్ చేయాలి అనుకున్నారు, కానీ ఈ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో మార్చ్ 10th జరగాలి కానీ మార్చ్ 14th వరకు అంటే 4 డేస్ జరగాల్సిన ఈ ప్రోగ్రామ్ని కాస్త డిఫెన్స్ మినిస్ట్రీ ఏం చేసింది, పోస్ట్పోన్ చేయడం జరిగింది అన్నమాట. ఎక్కడ జరగాలి, గాంధీనగర్లో జరగాలి. గాంధీనగర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్. రైట్, సో ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లో మొట్టమొదటిసారి జరగాల్సింది కానీ జరగలేకపోతుంది. అదేవిధంగా దిస్ ఈజ్ ద 12th ఎడిషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పో. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. రైట్, సో ఈ సదస్సుని కనుక అంటే ఈ మీటింగ్ని కనుక ఈ డిఫెన్స్ ఎక్స్పోని కనుక కండక్ట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ గెస్ట్స్ ఫ్రమ్ 50 కంట్రీస్. ఓకే, 50 దేశాలకు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్ ఈ డిఫెన్స్ ఎక్స్పోలో పాల్గొనేల్సింది. కానీ ఈ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో డేట్స్ అనేవి ఇంకా ఫిక్స్ చేయలేదు బట్ ఇట్ వాస్ పోస్ట్పోన్. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి కవచ్ పేరుతో ఇటీవల ఇండియన్ రైల్వేస్ ఒక కొత్త టెక్నాలజీ సిస్టమ్ని ట్రయల్ చేసింది అన్నమాట. మరి ఈ కవచ్ సిస్టమ్ అంటే ఏంటి, సింపుల్గా ఒకే ట్రాక్ లైన్లో ఎదురుగా ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ ఈ విధంగా వెళ్తుంది అనుకోండి, ఒకే ట్రాక్లో అవి కొలైడ్ కాకుండా అంటే గుద్దుకోకుండా బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట, దీన్నే మనం కవచ్ అని అంటాం. ఓకే, సో ఎదురుగా ఒక ట్రైన్ వస్తుందని ఈ ట్రైన్ ముందుగానే డిటెక్ట్ చేసేసి దాని యొక్క సుపీరియర్ బ్రేకింగ్ సిస్టమ్తో ఈ రెండు ట్రైన్స్ కొలైడ్ కాకుండా, ఈ రెండు ట్రైన్స్ గుద్దుకోకుండా ఈ కవచ్ అనే టెక్నాలజీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ఎవరు,
అశ్విని వైష్ణవ్. ఎవరు? అశ్విని వైష్ణవ్ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. సో మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలోని, ఓకే, సో సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో ఉన్న గల్లగూడ చిట్గిద్ద రైల్వే స్టేషన్స్ మధ్యలో మొట్టమొదటిసారి ఈ కవచ్ సిస్టమ్ని టెస్ట్ చేశారన్నమాట. ఓకే, సో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇట్ వాస్ టెస్టెడ్, అండ్ ఇట్ వాస్ టెస్టెడ్ బిట్వీన్ ద రైల్వే లైన్స్ ఆఫ్ గల్లగూడ అండ్ చిట్గిద్ద అనే ఈ రైల్వే లైన్స్లో దీన్ని టెస్ట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ కవచ్ని కనుక మనం గమనిస్తే ఇట్ ఈస్ అన్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ ఏటీపీ సిస్టమ్. ఓకే, ఇండిజీనియస్లీ డెవలప్డ్ అంటే అర్థం ఏంటి అంటే భారతదేశంలో ఎవరి సహాయం లేకుండా ఇండియన్ టెక్నాలజీతో రూపొందించిన ఒక బ్రేకింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ కవచ్ అనే టెక్నాలజీని రూపొందించింది అన్నమాట. సో కవచ్ అంటే ఏంటి? ఇట్ యాక్టివేట్స్ ద ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటికలీ ఇఫ్ ద డ్రైవర్ ఫెయిల్స్ టు కంట్రోల్ ద ట్రైన్. ఓకే, సో డ్రైవర్ ఒకవేళ స్పీడ్ కంట్రోల్ అంటే అక్కడ ఉన్న స్పీడ్ లిమిట్ని పట్టించుకోకుండా స్పీడ్గా వెళ్తున్నాడు అనుకోండి, అది ఓవర్ స్పీడ్గా ట్రైన్ వెళ్తుందని చెప్పేసి ఇంటెలిజెంట్గా అదే బ్రేకింగ్ వేసుకుంటుంది అన్నమాట. ఓకే, దీన్నే మనం కవచ్ సిస్టమ్ అని అంటాం అన్నమాట. ఓకే, ఇన్ అడిషన్ ఇట్ ప్రివెంట్స్ కొలిజన్ బిట్వీన్ టూ లోకోమోటివ్స్ ఎక్విప్డ్ విత్ ఫంక్షనల్ కవచ్ సిస్టమ్. ఓకే, సో రెండు ట్రైన్లలో ఈ కవచ్ సిస్టమ్ అనేది ఉంటే ఈ రెండు ట్రైన్లు ఎప్పుడు కూడా ఒకే ట్రాక్లో నడుస్తున్నా కూడా కొలైడ్ కావు, అంటే గుద్దుకోవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో స్పీడ్ లిమిట్ని క్రాస్ చేసిన ఆ ట్రైన్ డ్రైవర్ ఒకవేళ ఆ స్పీడ్ లిమిట్ని మించి ట్రైన్ని నడుపుతున్నా ఇక్కడ ఉన్న ఈ కవచ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా బ్రేకింగ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, అండ్ ట్రైన్ అనేది స్లో అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఉన్న ట్రైన్కి కవచ్ సిస్టమ్ ఫిట్ అయి ఉంది, అండ్ ఇక్కడ ఉన్న ఒక ట్రైన్కి కూడా కవచ్ సిస్టమ్ ఫిట్ అయి ఉంటే ఈ రెండు ట్రైన్స్ కొలైడ్ కాకుండా బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఈ రెండు ట్రైన్స్ గుద్దుకోకుండా ఆపేస్తుంది అన్నమాట. దీన్నే మనం కవచ్ సిస్టమ్ అంటాము. సింపుల్గా ఒక బ్రేకింగ్ సిస్టమ్ ఇది. ఓకే, సో స్పీడ్ని కంట్రోల్ చేసే ఒక బ్రేకింగ్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ కవచ్ సిస్టమ్ని మొట్టమొదటిసారి సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో టెస్ట్ చేశారు. ఎవరు? రైల్వే మినిస్టర్గా ఉన్న అశ్విని వైష్ణవ్, రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ జాపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్. సో ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు ఈ జాపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ యూరోప్. సో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తుంది కదా, అవునా? సో దాంట్లో భాగంగా యుక్రెయిన్లో ఉన్న ఈ న్యూక్లియర్ ప్లాంట్ మీద కూడా రష్యా దాడి చేయొచ్చు. ఒకవేళ ఈ న్యూక్లియర్ ప్లాంట్ మీద కనుక దాడి చేస్తే మళ్ళీ ఒక న్యూక్లియర్ డిజాస్టర్ సంభవించే అవకాశం ఉంది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు అందరూ కంగారు పడుతున్నారన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, జాపోరిజియా న్యూక్లియర్ పవర్ స్టేషన్, యూరోప్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, వాజ్ హిట్ బై రష్యన్ షెల్లింగ్. ఓకే, సో రష్యన్ బాంబ్స్ కానీ మిసైల్స్ కానీ ఇంకా ప్రయోగించలేదు, కేవలం షెల్లింగ్ చేశారు. ఆ షెల్లింగ్లో ఈ న్యూక్లియర్ ప్లాంట్ అనేది కూడా కొన్ని పార్ట్స్ అనేవి, కొన్ని బిల్డింగ్స్ అనేవి కూలిపోవడం జరిగిందన్నమాట. ఓకే, ఒకసారి కనుక రష్యా ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ పైన కనుక దాడి చేస్తే న్యూక్లియర్ రేడియేషన్ ప్రభావం ద్వారా చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ జాపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడుంది? యుక్రెయిన్లో ఉంది, అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ యూరోప్, రైట్? సో ఇది క్వశ్చన్గా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఇలాంటివి క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉంటుంది. జాపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ? యుక్రెయిన్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ యూరోప్? దట్ ఈస్ జాపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఈ అంశాన్ని. ఓకే, ఆ తర్వాత దీపక్ ధర్. సో రీసెంట్లీ దీపక్ ధర్ వాజ్ ఇన్ న్యూస్. సో ఇతనికి మనకి ఒక ప్రైజ్ అవార్డ్ అయిందన్నమాట, దాన్ని మనము బాల్ట్స్మెన్ మెడల్ అని అంటాం. ఓకే, బాల్ట్స్మెన్ మెడల్, రైట్? సో ఈ బాల్ట్స్మెన్ మెడల్ అనేది ముఖ్యంగా ఫిజిక్స్లో పరిశోధనలు చేసిన వారికి, స్టాటిస్టికల్ ఫిజిక్స్లో పరిశోధనలు చేసిన వారికి ఇచ్చే ఈ మెడల్నే మనం బాల్ట్స్మెన్ మెడల్ అంటాము. అండ్ రీసెంట్లీ దీపక్ ధర్, ఫిజిస్ట్ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణేలో ఉన్న ఈ సంస్థలో
సంస్థలో పనిచేస్తూ ఉన్న ప్రొఫెసర్గా ఉన్న దీపక్ ధర్కి ఈ అవార్డు లభించింది అన్నమాట. ఆ అవార్డు పేరు ఏంటి? బాల్ట్స్మన్ మెడల్. ఓకే, సో దీన్ని ఎవరిస్తారు అంటే కమిషన్ ఆన్ స్టాటిస్టికల్ ఫిజిక్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అనే సంస్థ ఈ బాల్ట్స్మన్ మెడల్ని అందజేస్తుంది. అండ్ ఫిజిక్స్లో ఈ బాల్ట్స్మన్ మెడల్ అనేది ఒక హైయెస్ట్ అవార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫిజిక్స్ రంగంలో హైయెస్ట్ అవార్డు ఏది అని అంటే ఈ బాల్ట్స్మన్ మెడల్. అండ్ ఈ బాల్ట్స్మన్ మెడల్కి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ఇండియా నుండి అంటే దట్ ఈస్ దీపక్ ధర్, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇతను ఫిజిక్స్కి చేసిన కాంట్రిబ్యూషన్కి గాను ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఓకే, దీపక్ ధర్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన కొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మార్చ్లో జరిగిన ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఏంటో ఒకసారి గుర్తుపెట్టుకుందాము. ఫస్ట్ మనకి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే ఆర్మీకి సంబంధించి ఉపదళపతిగా ఎవరు, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే అపాయింట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్లీ మనోజ్ పాండే హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, రైట్? ఆ తర్వాత రవి మిట్టల్, సో రవి మిట్టల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఐబిబిఐ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, రైట్? సో బ్యాంకులు దివాలా తీస్తూ ఉంటాయి కదా, ఆ దివాలా తీసిన బ్యాంకులని తిరిగి ఏ విధంగా మళ్ళీ ఆర్థిక రంగంలోకి తీసుకొని రావాలి, మళ్ళీ ఎకనామీలో ఆ బ్యాంక్ ఏ విధంగా ఫంక్షన్ చేయాలి అని చెప్పడం కోసం ఒక బోర్డు ఉందన్నమాట, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీనికి చైర్మన్గా ఎవరు, రవి మిట్టల్ అపాయింట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో ఈ అపాయింట్మెంట్స్ అన్ని కూడా మనకు చాలా ఇంపార్టెంట్, రైట్? ఆ తర్వాత ఇండియాస్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా సోనాలి సింగ్ అపాయింట్ అవ్వడం జరిగింది, రైట్? సో సోనాలి సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, రైట్? సో మనకి సిఏజీ అంటాం కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఇక్కడ సిజీఏ కంట్రోలర్ జనరల్ వీళ్ళెవరు అంటే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దగ్గర అసిస్టెంట్స్గా వీళ్ళు ఉంటారన్నమాట. ఓకే, సో రీసెంట్లీ సోనాలి సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, క్లియర్? అండ్ దెన్ మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్ గైడ్లైన్స్, ఎవరి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అంటే యూజీసీ ఫ్రేమ్ చేసిన గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి. దీన్నే మనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని అంటాం. సో ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఎం జగదీష్ కుమార్ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో తెలంగాణకి సంబంధించిన నల్గొండ జిల్లాకి సంబంధించిన ఎం జగదీష్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఆ తర్వాత దినేష్ ప్రసాద్ సక్లాని హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి మనందరికీ అవేర్నెస్ ఉండే ఉంటుంది, వాట్ ఆర్ ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ హౌ మచ్ ఇంపార్టెంట్ రోల్ దే ప్లే ఇన్ అవర్ ప్రిపరేషన్, రైట్? సో ఎన్సీఆర్టీ బుక్లకు ఉన్న పాపులారిటీ, అదేవిధంగా వాటికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. సో ఈ ఎన్సీఆర్టీకి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి ఎవరు, దినేష్ ప్రసాద్ సక్లానీని డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఆ తర్వాత శాంతిశ్రీ ధూళిపూడి పండిట్. సో ఈవిడ రీసెంట్గా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జేఎన్యూ, న్యూఢిల్లీలో ఉంది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, సో శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో యూనివర్సిటీ వీసీలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలా అంటే ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మొట్టమొదటిసారి జేఎన్యూ హిస్టరీలో, అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యొక్క హిస్టరీలో ఫస్ట్ ఉమెన్ వీసీ అన్నమాట. ఓకే, సో మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు అని అంటే దట్ ఈస్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్. అందుకే ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ, రైట్? ఆ తర్వాత ఇల్కర్ ఐచి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎయిర్ ఇండియా. సో ఇతన్ని అపాయింట్ చేయాలి అనుకున్నారు బట్ హీ రిజెక్టెడ్ దట్ ఆఫర్, రైట్? సో ఎయిర్ ఇండియాకి కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు, ఎన్ చంద్రశేఖరన్. సో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి చైర్మన్గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ని ప్రస్తుతం ఎయిర్ ఇండియా చైర్మన్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. దానికన్నా ముందు ఎయిర్ ఇండియాకి చైర్మన్ బాధ్యతలు చేపట్టమని ఇల్కర్ ఐచి అనే వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించారు బట్ హీ రిజెక్టెడ్ దట్ ఆఫర్.
ఆఫర్. ఓకే, సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి, హీ రిజెక్టెడ్ దట్ ఆఫర్. ఓకే, ఆ తర్వాత ఎస్ కిషోర్. సో ఎస్ కిషోర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. సో మనందరికీ తెలుసు కదా, ఎస్ఎస్సి అంటాము, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఏది, ఎస్ఎస్సి. సో ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి చైర్మన్గా ఎవరు, ఎస్ కిషోర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైట్. ఆ తర్వాత వినీత్ జోషి. సో వినీత్ జోషి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి చైర్మన్గా వినీత్ జోషిని అపాయింట్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఆ తర్వాత పోర్చుగల్ దేశం ప్రైమ్ మినిస్టర్గా ఆంటోనియో కోస్టా, ఆంటోనియో కోస్టా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్. సో ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము, ఇంకా చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఒక నెలలో దాదాపు 100 అపాయింట్మెంట్లు జరుగుతాయి, ఆ 100 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ 100 నుంచి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ సిబిఎస్ఈ అంటే వినీత్ జోషి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ సిబిఎస్ఈ అండ్ ఆంటోనియో కోస్టా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ బుక్స్ అండ్ ఆథర్స్. ఓకే, సో మార్చ్లో మనకి రిలీజ్ అయిన బుక్స్ అండ్ ఆథర్స్ గురించి ఒకసారి చూద్దాము. సో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పేరుతో ఒక బుక్ విడుదలయ్యింది అండ్ హూ ఆథర్డ్ దట్ బుక్ అంటే నవదీప్ సింగ్ గిల్, రైట్. సో నవదీప్ సింగ్ గిల్ అనే ఆథరు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పేరుతో ఒక బుక్ను తీసుకొని రావడం జరిగిందన్నమాట. సో మనందరికీ తెలిసిందే, జావెలిన్ త్రోలో 2021 ఒలింపిక్ పోటీల్లో గోల్డ్ మెడల్ని సాధించారు ఎవరు, నీరజ్ చోప్రా. సో అతని పేరు మీద గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అని చెప్పేసి నవదీప్ సింగ్ గిల్ ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి యొక్క పొలిటికల్ లైఫ్, అదేవిధంగా పర్సనల్ లైఫ్కి సంబంధించి ఒక బుక్ విడుదలవ్వడం జరిగింది అండ్ ఆ బుక్ పేరేంటి, అటల్ బిహారీ వాజ్పేయి. సో హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ దట్ బుక్, సాగరిక ఘోష్. సో సాగరిక ఘోష్ అనే ఆథర్ అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో ఒక బుక్ని విడుదల చేయడం జరిగిందన్నమాట. అండ్ దెన్ దేర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ కాల్డ్ యాజ్ ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చేంజింగ్ హారిజాన్స్. సో రాజీవ్ భాటియా, సో రాజీవ్ భాటియా ఈజ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఫార్మర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. సో ఇతను ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చేంజింగ్ హారిజాన్స్ పేరుతో ఒక బుక్ని విడుదల చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఆ తర్వాత సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సో బిల్ గేట్స్ గారు కూడా, బిల్ గేట్స్ కూడా మార్చిలో ఒక బుక్ని విడుదల చేశారు అండ్ ఆ బుక్ పేరేంటి, హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్. సో మళ్ళీ ఒక పాండమిక్ని ఏ విధంగా మనం నిరోధించాలి, ఏ విధంగా ఇంకో పాండమిక్ రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ అని బిల్ గేట్స్ ఒక బుక్ని విడుదల చేశాడన్నమాట, రైట్. ఆ తర్వాత హిస్టరీ ఆఫ్ శాంతినికేతన్, హిస్టరీ ఆఫ్ శాంతినికేతన్ పేరుతో ఒక బుక్ని విడుదల చేశారు ఎవరు, ఉమా దాస్ గుప్తా. సో మనందరికీ తెలిసిందే, శాంతినికేతన్ వాజ్ ఎ స్కూల్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై రవీంద్రనాథ్ ట్యాగోర్, రైట్. సో రవీంద్రనాథ్ ట్యాగోర్ ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఎలాంటి రోల్ ప్లే చేశాడు, వాట్ వేర్ ద యాక్టివిటీస్ విచ్ వేర్ పర్ఫార్మ్డ్ ఇన్ దట్ స్కూల్, సో దీనికి సంబంధించి అంటే శాంతినికేతన్కి సంబంధించి మొత్తం హిస్టరీని రాస్తూ ఉమాదాస్ గుప్తా హిస్టరీ ఆఫ్ శాంతినికేతన్ పేరుతో ఒక బుక్ని విడుదల చేయడం జరిగిందన్నమాట, రైట్. సో ఇవి ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్. ఆ తర్వాత మనకి డిఫెన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వివరాలు తెలుసుకుందాము, రైట్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ సెలబ్రేట్స్ ఇట్ 46th రైజింగ్ డే ఆన్ 1st ఫిబ్రవరి 2022. ఓకే, సో 1st ఫిబ్రవరి 2022లో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ యొక్క 46th రేజింగ్ డేని సెలబ్రేట్ చేశారు. సో ఇప్పటికీ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనే ఒక డిఫెన్స్ని ఏర్పాటు చేసి మనకు 46 ఇయర్స్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇండియన్ కోస్ట్ గార్డ్లని ఏర్పాటు చేసి 46 సంవత్సరాలు అవుతుంది, ఫిబ్రవరి 1st దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి 46వ బర్త్డే జరుపుకుంది ఇండియన్ కోస్ట్ గార్డ్స్, రైట్. ఆ తర్వాత ఇండియా రిసీవ్స్ 3 మోర్ రఫైల్ ఫైటర్ జెట్స్ ఫ్రమ్ ఫ్రాన్స్. సో మనందరికీ తెలుసు, ఫ్రాన్స్ దేశం నుండి మనం రఫైల్ జెట్లను కొన్నాము అని. సో ఓవరాల్గా 36 రఫైల్ జెట్లను మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం అండ్ దాంట్లో భాగంగా ఇటీవల 3 మోర్ రఫైల్ ఫైటర్ జెట్స్ హ్యావ్ అరైవ్డ్ ఇండియా. ఓకే, సో ఓవరాల్గా ఏదైతే 35 రఫైల్ జెట్లను మనం కొనుక్కోవాలనుకున్నామో ఇక్కడితో ఆ 35 రఫైల్ జెట్లు అనేవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో భాగమైపోయాయన్నమాట. ఓకే, సో ఫ్రాన్స్కి చెందిన సంస్థ దసాల్ట్ ఏవియేషన్, ఏంది దసాల్ట్ ఏవియేషన్ అనే సంస్థ ఈ రఫైల్ జెట్లను రూపొందిస్తుంది. ఓకే, సో ఈ రఫైల్ జెట్లు మొత్తంగా 35 జెట్స్ని కొనుక్కోవాలని మనం అనుకుంటున్నాము అండ్ దాంట్లో భాగంగా లేటెస్ట్గా 3 రఫైల్ జెట్లు ఇండియాకి వచ్చాయి. దీంతో ఓవరాల్గా మనం డీల్ ఏదైతే ఉందో, 35 జెట్స్ని మనకి ఇవ్వాలి ఫ్రాన్స్ అని డీల్ అయితే ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ఓవరాల్గా ఈ డీల్ విలువ ఎంత అంటే 59,000 crores. సో
49,000 కోట్లతో ఈ రఫైల్ ఒప్పందం ఇండియాకి మరియు ఫ్రాన్స్కి మధ్యలో జరిగింది. ఓకే, ఆ తర్వాత మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యునైటెడ్ కింగ్డమ్లో మనకి కోబ్రా వారియర్ పేరుతో జరగాల్సిన ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్లో మన దేశం నుండి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ అందులో పార్టిసిపేట్ చేయాల్సి ఉండింది. కానీ డ్యూ టు ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇండియా ఈ కోబ్రా వారియర్ అనే ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయట్లేదు అన్నమాట. ఓకే, సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈస్టర్న్ బ్రిడ్జ్ 6. సో ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు రాయల్ ఒమాన్ ఎయిర్ ఫోర్స్, సో ఒమాన్ దేశం యొక్క వాయుసేన మరియు భారతదేశం యొక్క వాయుసేన కలిసి నిర్వహించే వాయుసేన విన్యాసాలని మనం ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 అంటాము. సో జైపూర్లో, జోధ్పూర్ రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ వాయుసేన విన్యాసాలు జరిగాయి అన్నమాట. ఓకే, అదే విధంగా మనకు మిలాన్ 2022, సో ఫిబ్రవరి 25 నుండి ఫిబ్రవరి 28 వరకు ఈ మిలాన్ 2022 ఉత్సవాలు అనేవి ఎక్కడ మనకి విశాఖపట్నంలో జరగడం జరిగింది అన్నమాట. రైట్, అదేవిధంగా ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్, ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్, సో ఇండియా మరియు జపాన్ మధ్యలో జరిగే ఈ విన్యాసాలను ధర్మ గార్డియన్ విన్యాసాలు అంటాం, ఎక్సైజ్ ధర్మ గార్డియన్ అని అంటాం అన్నమాట. సో ఇండియా మరియు జపాన్ మధ్యలో జరిగే ఈ విన్యాసాలను, సో ఇండియన్ ఆర్మీ మరియు జపాన్ ఆర్మీ, జపనీస్ ఆర్మీకి మధ్యలో జరిగే విన్యాసాలనే ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు అంటాము. సో దీనికి సంబంధించి కర్ణాటకలో ఈ ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు అనేవి జరిగాయి అన్నమాట. రైట్, సో డిఫెన్స్కి సంబంధించి ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఏ దేశాల మధ్యలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఒమాన్ ఎయిర్ ఫోర్స్, ధర్మ గార్డియన్ ఎవరెవరి మధ్యలో, ఇండియా మరియు జపాన్ మధ్యలో. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి అవార్డ్స్ విషయానికి వద్దాం. సో ఇండియన్ ప్రొఫెసర్ నీనా గుప్తా విన్స్ 2021 రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మ్యాథమెటీషియన్స్. ఓకే, సో రామానుజన్ ప్రైజ్ ఫర్ యంగ్ మ్యాథమెటీషియన్స్ 2021 అవార్డుని ప్రొఫెసర్ నీనా గుప్తా గెలుచుకున్నారన్నమాట. ఓకే, అదేవిధంగా విన్నర్స్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022. సో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్కి సంబంధించి ఫిలిం ఆఫ్ ది ఇయర్గా పుష్ప, సో తెలుగు మూవీ పుష్ప ది రైస్ గెలుచుకుంది. అదేవిధంగా బెస్ట్ ఫిలింగా షేర్ షా, రైట్, సో షేర్ షా మూవీ హ్యాస్ వాన్ ద బెస్ట్ ఫిలిం. అదేవిధంగా బెస్ట్ యాక్టర్ రణవీర్ సింగ్ ఫర్ 83, బెస్ట్ యాక్ట్రెస్ కృతి సనన్ ఫర్ మిమి, అండ్ బెస్ట్ డైరెక్టర్ కెన్ ఘోష్. సో ఇవి మనకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్కి సంబంధించిన విన్నర్స్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇండియన్ మెన్స్ హాకీ ప్లేయర్ పిఆర్ శ్రీజేస్ విన్స్ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. ఓకే, సో అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు, ఇండియన్ హాకీ గోల్ కీపర్గా ఉన్న పిఆర్ శ్రీజేస్, ఎవరు, పిఆర్ శ్రీజేస్ గెలుచుకున్నారు అన్నమాట. ఓకే, సో దీనికన్నా ముందు రాణి రాంపాల్, సో ఈవిడ కూడా మనకు హాకీ ప్లేయర్, సో రాణి రాంపాల్ ఈ అవార్డుని గెలుచుకున్నారు. అండ్ రాణి రాంపాల్ తర్వాత పిఆర్ శ్రీజేస్ హ్యాస్ బీన్ ద ఓన్లీ సెకండ్ ఇండియన్ టు విన్ దిస్ ప్రైజ్. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, ఈ అవార్డుని పొందిన రెండవ క్రీడాకారుడు ఎవరు అంటే పిఆర్ శ్రీజేస్, కేరళకు చెందిన వ్యక్తి అండ్ ఇండియన్ హాకీ టీంలో గోల్ కీపర్గా ఉన్నాడన్నమాట. ఓకే, ఆ తర్వాత అహ్మదాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ నేమ్డ్ యాజ్ గుజరాత్ టైటన్స్. ఓకే, సో మనకు రెండు టీమ్స్ వచ్చాయి అవునా ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయడం కోసం, ఒకరు లక్నో, అదేవిధంగా రెండవది గుజరాత్, రైట్, సో ఈ గుజరాత్ టీం ఏదైతే ఉందో దాని యొక్క పేరు ఏమని పెట్టారు, గుజరాత్ టైటన్స్ అని పెట్టారు. అండ్ దీనికి కెప్టెన్ ఎవరు ఉండనున్నారు, హార్దిక్ పాండ్యా. సో లక్నో సూపర్ జైంట్స్, సో ఇంకో టీం పేరేంటి, లక్నో సూపర్ జైంట్స్. సో ఈ లక్నో సూపర్ జైంట్స్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నాడు అన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, వాట్ ఆర్ ద టూ న్యూ ఐపీఎల్ టీమ్స్ అంటే గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జైంట్స్. ఆ తర్వాత మనకి ఇంటర్నేషనల్ న్యూస్ విషయానికి వస్తే, నాసా ప్లాన్స్ టు రిటైర్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బై 2031. ఓకే, సో 2031 కల్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో, సో మనకి అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది అండ్ స్పేస్లో పరిశోధనలు చేస్తూ ఉంటుంది, అక్కడ ఆస్ట్రోనాట్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు ఆ స్పేస్ స్టేషన్లో. సో ఈ స్పేస్ స్టేషన్ యొక్క వ్యాలిడిటీ 2031లో ముగియనుంది. ఓకే, సో 2031 వరకే ఇది సేవలు అందించనుంది అని నాసా ప్రకటించింది అన్నమాట. ఓకే, సో ఒకవేళ ఇది దీని యొక్క ఫంక్షనింగ్ అనేది స్టాప్ అయిపోతే ఇది పసిఫిక్ ఓషన్లో క్రాస్ అవుతుంది అన్నమాట. ఓకే, పసిఫిక్ ఓషన్లో వచ్చి పడిపోతుంది ఇది. రైట్, సో నాసా ఈ విధంగా చెప్పడం జరిగింది అన్నమాట. రైట్, ఆ తర్వాత ఇజ్రాయెల్ బికమ్స్ ఫస్ట్ ఎవర్ కంట్రీ టు అలౌ డ్రోన్స్ ఇన్ సివిలియన్ ఎయిర్ స్పేస్.
సివిలియన్ ఎయిర్ స్పేస్ అంటే సో మామూలుగా మనుషులు తిరిగే స్థలాలు ఉంటాయి కదా, సో ఆ మనుషులు తిరిగే స్థలాల్లో కూడా డ్రోన్స్ని పర్మిట్ చేసిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయెల్ నిలిచిందన్నమాట. ఓకే, సో ఇజ్రాయెల్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు పర్మిట్ డ్రోన్స్ ఇన్ ద సివిలియన్ ఎయిర్ స్పేస్. ఓకే, సో సాధారణ ప్రజలు తిరిగే ప్రాంతాల్లో కూడా డ్రోన్ల యొక్క వాడకాన్ని ఆమోదించిన మొట్టమొదటి దేశం ఏది అని అంటే ఇజ్రాయెల్, రైట్. ఆ తర్వాత మనకి యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ క్లోజ్డ్ ద యూకేస్ టైర్ వన్ ఇన్వెస్టర్ వీసా, ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ వీసా, టు ఆల్ న్యూ అప్లికెంట్స్ ఫ్రమ్ ఆల్ నేషనాలిటీస్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఓకే, సో యునైటెడ్ కింగ్డమ్ అంటే సింపుల్గా బ్రిటన్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు తమ గోల్డెన్ వీసాని క్లోజ్ చేస్తున్నట్టు సో యునైటెడ్ కింగ్డమ్ ప్రవేశపెట్టిన ఈ టైర్ వన్ ఇన్వెస్టర్ వీసా ఏదైతే ఉందో, సో దీన్నే మనం ఏమంటాము అంటే యునైటెడ్ కింగ్డమ్లో పెట్టుబడి పెట్టడం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వారి కోసం అంటూ ఒక యునైటెడ్ కింగ్డమ్ టైర్ వన్ ఇన్వెస్టర్ వీసా అని ఇస్తారు. దీన్నే సింపుల్గా గోల్డెన్ వీసా అంటారన్నమాట. సో ఈ గోల్డెన్ వీసా ఫెసిలిటీని యునైటెడ్ కింగ్డమ్ ఇకపై మేము ఈ గోల్డెన్ వీసాను ఎవరికి ఇవ్వము అని చెప్పేసి ప్రకటించింది అన్నమాట, రైట్. ఆ తర్వాత బహ్రెయిన్ హ్యాస్ లాంచ్డ్ ద క్రియేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ వీసాస్ ఫర్ ఫారినర్స్. సో బహ్రెయిన్ అనే దేశం ఒక లాంగ్ టర్మ్ వీసా ఫెసిలిటీని లాంచ్ చేసింది, ముఖ్యంగా విదేశీ వారెవరైతే ఉంటారో, ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ ఈ లాంగ్ టర్మ్ వీసా ఫెసిలిటీని తీసుకొని రావడం జరిగిందన్నమాట, రైట్. సో ఈ లాంగ్ టర్మ్ వీసా ద్వారా బహ్రెయిన్ తమ యొక్క ఆర్థిక వ్యవస్థను బలపరుచుకోవడం కోసం, అంటే ఫారినర్స్ కనుక ఈ దేశానికి బాగా వస్తే వాళ్ళు బహ్రెయిన్లో పెట్టుబడులు పెట్టొచ్చు, ఆ పెట్టుబడుల ద్వారా బహ్రెయిన్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి బహ్రెయిన్ హ్యాస్ బికమ్ అనదర్ ఇంపార్టెంట్ కంట్రీ టు గ్రాంట్ లాంగ్ టర్మ్ వీసా ఫర్ ఫారినర్స్. ఓకే, సో ఈ వీసానే మనం గోల్డెన్ రెసిడెన్స్ వీసా అని అంటాం. ఏమంటాము, గోల్డెన్ రెసిడెన్స్ వీసా అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని బహ్రెయిన్ అనే దేశం స్టార్ట్ చేసింది. సో ఎవరైతే బహ్రెయిన్లో ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటారో, బహ్రెయిన్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారో వాళ్లకు ఈ వీసాని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. యూకే మాత్రం, యూకే ఈ గోల్డెన్ వీసాని క్యాన్సిల్ చేసింది, బహ్రెయిన్ కొత్తగా ఓపెన్ చేసింది, రైట్. ఆ తర్వాత ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ న్యూ నేవల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాల్డ్ యాజ్ సీడోమ్. ఓకే, సీ డోమ్ పేరుతో ఇజ్రాయెల్ దేశం ఒక కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రూపొందించింది అండ్ దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, నేవల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో నేవల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి, సముద్రంలో షిప్స్ పోతూ ఉంటాయి కదా, పై నుండి వచ్చి ఏ మిసైల్ అయినా ఆ షిప్ని కొట్టకుండా ఉండడం కోసం ఇది ఒక డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట, రైట్. సో ఇప్పుడు సముద్రంలో ఒక షిప్ వెళ్తుంది అనుకోండి, ఆ షిప్ని టార్గెట్ చేసి ఎవరైనా మిసైల్ ప్రయోగించారంటే ఈ సీ డోమ్ అనే వ్యవస్థ ఏం చేస్తుంది, ముందే ఆ మిసైల్ని పసిగట్టి ఆ షిప్పుపై పడకుండా, ఆ షిప్పుని తాకకుండా దాన్ని దారి మళ్లిస్తుంది లేదా గాలిలోనే పేల్చేస్తుంది అన్నమాట. దీన్నే మనం సీ డోమ్ అని అంటాం. ఓకే, సీ డోమ్, రైట్. ఆ తర్వాత జాతీయ అంశాలు, నేషనల్ న్యూస్ కనుక ఒకసారి మనం చూసుకుంటే గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ ఇన్ కర్ణాటక. ఓకే, సో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, రైట్. సో పర్యావరణానికి ఎలాంటి హాని కలగనీయకుండా, ఓకే, సో శక్తిని ఉత్పత్తి చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎందుకు వాడమంటున్నారు అంటే అవి పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు కాబట్టి, రైట్. సో ఇలాంటి ఒక సెంటర్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ ఎక్కడుంది, ఇది కర్ణాటకలో ఉంది, ఈ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. వాట్ ఈస్ దట్ సెంటర్? గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ జియోలాజికల్ పార్క్. India's first geological park is being set up at Lamheta village of Madhya Pradesh. ఓకే, సో జబల్పూర్, మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఉన్న లంహేటా అనే గ్రామంలో భారతదేశపు మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయనున్నారన్నమాట. సో ఇలాంటి పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇండియాస్ ఫస్ట్ జియోలాజికల్ పార్క్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయనున్నారు, మధ్యప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందులో ఏ విలేజు, ఏ జిల్లా అని అడగరు, జస్ట్ రిమెంబర్ ఇండియాస్ ఫస్ట్ జియోలాజికల్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు అన్నమాట, రైట్. ఆ తర్వాత స్పిటుక్ గస్టర్ ఫెస్టివల్. స్పిటుక్ గస్టర్ ఫెస్టివల్
వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ లడాక్. సో లడాక్కి సంబంధించి కూడా మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, రైట్? సో లడాక్లో 2020లో గల్వాన్ లోయ క్రాష్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా గల్వాన్ లోయలో చైనీస్ సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్ వాళ్ళ మధ్యలో యుద్ధం జరిగింది, దాంట్లో చాలామంది చనిపోయారు. సో లడాక్ అనేది ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది కాబట్టి ఆ లడాక్కి సంబంధించిన అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో ఇటీవల లడాక్లో స్పిటుక్ గుస్టోర్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారన్నమాట. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. స్పిటుక్ గుస్టర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ప్లేస్, అంటే లడాక్లో సెలబ్రేట్ చేస్తారన్నమాట, ఓకే. సో అదేవిధంగా మనకు ఇండియా నుండి మరో రెండు కొత్త ప్రదేశాలు రామ్సార్ వెట్ల్యాండ్ లిస్టులో జాయిన్ అయ్యాయి అన్నమాట, ఓకే. సో రామ్సార్ సైట్స్ అంటే ఏంటి? చిత్తడి నేలలు, ఓకే. సో వెట్ల్యాండ్స్ అని అంటాం, ఓకే. సో రామ్సార్ అనేది ఇరాన్లో ఒక సిటీ, ఓకే. సో ఈ రామ్సార్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలను పరిరక్షించడం కోసం ఒప్పందం జరిగింది కాబట్టి దాన్ని మనం రామ్సార్ కన్వెన్షన్ అని అంటాం. సో ఈ రామ్సార్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు కన్జర్వ్ ద వెట్ల్యాండ్స్, చిత్తడి నేలలను పరిరక్షించడం ఈ రామ్సార్ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ విధంగా కొన్ని చిత్తడి నేలలను ఐడెంటిఫై చేస్తారన్నమాట, వాటిని మనం సింపుల్గా రామ్సార్ సైట్స్ అని అంటాం. సో ఇండియా నుండి కొత్తగా రెండు రామ్సార్ సైట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒకటి కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది గుజరాత్లో ఉంది. అదేవిధంగా బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, ఓకే. సో టోటల్గా ఇండియాలో మొత్తం రామ్సార్ సైట్లు ఎన్ని అంటే 49. ఓవరాల్గా ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి? 49 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అండ్ లేటెస్ట్గా కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుజరాత్ అండ్ బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్, ఓకే. ఆ తర్వాత ద అరావలి బయోడైవర్సిటీ పార్క్ ఇన్ గురుగ్రామ్ హర్యానా హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్, ఓకే. సో ఓఈసిఎం సైట్గా ద అరావలి బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడుంది? ఇది గురుగ్రామ్ హర్యానాలో ఉన్న ఈ అరావలి బయోడైవర్సిటీ పార్క్ అనేది ఏ విధంగా సెలెక్ట్ అయింది? అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్, అంటే అడవుల్లో పరిరక్షణ, చిత్తడి నేలల పరిరక్షణ కాకుండా, ఓకే. సో అవి కాకుండా అడవులు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కాకుండా ఒక సిటీలో పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఒక ఏరియాగా ఈ అరావలి బయోడైవర్సిటీ పార్క్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వేర్ ఈజ్ అరావలి బయోడైవర్సిటీ పార్క్? సో అరావలి అనగానే మనకి రాజస్థాన్ గుర్తొస్తుంది. సో అక్కడ ఆప్షన్లో రాజస్థాన్ కూడా ఉంటుందన్నమాట, మనం వెంటనే రాజస్థాన్ మార్క్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? అది తప్పు అవుతుంది. సో అరావలి బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడుంది? గురుగ్రామ్ హర్యానాలో ఉంది, రైట్. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు హ్యాస్ ఇన్స్టాల్డ్ అండ్ కమిషన్డ్ పరం ప్రవేగ, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ అయిన పరం ప్రవేగాని ఎక్కడ ఆపరేషనలైజ్ చేశారు? ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఈ పరం ప్రవేగ అనే ఒక సూపర్ కంప్యూటర్ని లాంచ్ చేయడం జరిగింది అన్నమాట, లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పరం ప్రవేగ హ్యాజ్ ఎ టోటల్ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ ఆఫ్ 3.3 పెటాఫ్లాప్స్, ఓకే. సో 3.3 పెటాఫ్లాప్స్ సామర్థ్యంతో ఈ పరం ప్రవేగ అనే సూపర్ కంప్యూటర్ పనిచేస్తుంది అన్నమాట, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో భారతదేశం యొక్క సూపర్ కంప్యూటర్, మోస్ట్ అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటర్ పేరేంటి? పరం ప్రవేగ, ఓకే. ఆ తర్వాత ద టెబ్ల్యూ ఆఫ్ ఉత్తరప్రదేశ్ విన్స్ ద బెస్ట్ టెబ్ల్యూ అమాంగ్ ద 12 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ విచ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రిపబ్లిక్ డే పరేడ్. సో మనందరికీ తెలుసు రిపబ్లిక్ డే పరేడ్లో భాగంగా రకరకాల రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ప్రదర్శించబడతాయి, వీటినే ఇంగ్లీష్లో టెబ్ల్యూస్ అంటాం, ఓకే. సో ఈ శకటాలు ఉత్తమ శకటంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శకటాన్ని సెలెక్ట్ చేశారన్నమాట. సో రిపబ్లిక్ డే పరేడ్లో దాదాపు 12 రాష్ట్రాల యొక్క శకటాలను ప్రదర్శించడం జరిగింది. అందులో ఉత్తమ శకటంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శకటం నిలిచిందన్నమాట, ఓకే. సో ఈ ఉత్తరప్రదేశ్ యొక్క ఆ ఉత్తరప్రదేశ్ ఎలాంటి శకటాన్ని ప్రదర్శించింది అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అండ్ కాశీ విశ్వనాథ్ ధామ్. సో ఈ థీమ్తో రూపొందించిన ఆ టాబ్ల్యూ ఏదైతే ఉందో అది అవార్డుని గెలుచుకుందన్నమాట, రైట్. సో ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ వరల్డ్స్ 3rd largest క్రికెట్ స్టేడియం హ్యాస్ బీన్ లెయిడ్ ఇన్ జైపూర్. సో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద
క్రికెట్ స్టేడియంకి ఫౌండేషన్ ఎక్కడ జైపూర్లో వేయడం జరిగింది అన్నమాట. ఎక్కడ జైపూర్లో వేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ స్టేడియం కూడా ఎక్కడుంది? ఇండియాలో ఉంది. దీన్నే మనం ఏమంటున్నాము, నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం మోతెరా గుజరాత్లో ఉంది. అదేవిధంగా వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ స్టేడియంకి ఇటీవల జైపూర్లో శంకుస్థాపన చేశారన్నమాట. ఓకే, సో 75,000 మంది కూర్చునే విధంగా ఈ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఉండనుంది ఇక్కడ జైపూర్. ఓకే, ఆ తర్వాత ఇండియా బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు అడ్మినిస్టర్ కోవిడ్-19 డిఎన్ఏ వ్యాక్సిన్. సో ఇప్పటి వరకు మనము ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ని వాడుతున్నాం. ఓకే, సో డిఎన్ఏ వ్యాక్సిన్ కోవిడ్-19కి సంబంధించి మొట్టమొదటిసారి డిఎన్ఏ వ్యాక్సిన్ని ప్రయోగించిన దేశంగా ఇండియా నిలిచిందన్నమాట. ఓకే, సో ఆ డిఎన్ఏ వ్యాక్సిన్ పేరేంటి? జైకోవ్ డి. సో ఈ జైకోవ్ డిని జైడస్ క్యాడిల్లా అనే సంస్థ రూపొందించింది అన్నమాట. ఇప్పటి వరకు మనకి ఇప్పుడున్న వ్యాక్సిన్స్ని కనుక మనం గమనిస్తే భారత్ బయోటెక్ రూపొందించిన ఒక వ్యాక్సిను, అదేవిధంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక వ్యాక్సిన్ని రూపొందించింది, అవునా? ఇవన్నీ కూడా మనకు ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అన్నమాట. మొట్టమొదటిసారి డిఎన్ఏ వ్యాక్సిన్ని భారతదేశం ప్రయోగించింది. అండ్ ఆ డిఎన్ఏ వ్యాక్సిన్ పేరేంటి? జైకోవ్ డి. సో ఈ జైకోవ్ డి అనే డిఎన్ఏ వ్యాక్సిన్ని తయారు చేసిన సంస్థ ఏది? జైడస్ క్యాడిల్లా అనే సంస్థ, రైట్? అండ్ పాట్నాలో ఒక వ్యక్తికి ఈ వ్యాక్సిన్ని మొట్టమొదటిసారి వేశారన్నమాట, రైట్? అదేవిధంగా ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ విల్ బీ ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్. ఓకే, సో భారతదేశంలోని మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ రూట్ ఎక్కడి నుండి ఎక్కడికి? ముంబై నుండి అహ్మదాబాద్కి వేయనున్నారు. అండ్ దాంట్లో భాగంగా మొట్టమొదటి ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే సూరత్లో. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సూరత్ విల్ బీ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు గెట్ ద ఫస్ట్ బుల్లెట్ స్టేషన్. ఓకే, సో భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏది కాబోతుంది? సూరత్ కాబోతుంది. అండ్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మార్గంలో మొట్టమొదటి స్టేషన్గా సూరత్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారన్నమాట, రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకా ముఖ్యమైన అంశాలు, ఇండియన్ రైల్వేస్ టు సెటప్ కంట్రీస్ బిగ్గెస్ట్ అండ్ వరల్డ్ క్లాస్ రెస్లింగ్ అకాడమీ అట్ కిషన్ గంజ్ ఇన్ ఢిల్లీ, రైట్? సో ఢిల్లీలోని కిషన్ గంజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద రెస్లింగ్ అకాడమీని ఎవరు? ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేయనుంది అన్నమాట. ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేయనుంది, రైట్? సో ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ఏ 550-ton కెపాసిటీ గోబర్ ధన్ ప్లాంట్ ఇన్ ఇండోర్ మధ్యప్రదేశ్, రైట్? సో ఈ గోబర్ధన్ ప్లాంట్ అంటే ఏంటి అని అంటే, మనకి పంటని పండించిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, పంట వ్యర్థాలు, అదేవిధంగా మన పెంపుడు జంతువుల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, వాటిని ఉపయోగించి బయోగ్యాస్ని ఉత్పత్తి చేయడం అన్నమాట. దీన్నే గోబర్ధన్ బయోగ్యాస్ ప్లాంట్ అని అంటాం. సో ఆసియాలోనే, ఏషియాలోనే లార్జెస్ట్ బయో సిఎన్జి ప్లాంట్ అంటే బయో న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ని ఎక్కడ? భోపాల్లో. ఓకే, సారీ, ఇండోర్లో ఇనాగ్రేట్ చేశారు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, రైట్? సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆసియాలోనే అతిపెద్ద బయో సిఎన్జి ప్లాంట్ని ఎక్కడ? మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు గెట్ ద స్టేటస్ ఆఫ్ పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ విత్ కమిషనింగ్ ఆఫ్ ఎ 12 MW సోలార్ పవర్ ప్లాంట్ ఆన్ మార్చ్ 6. ఓకే, సో పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్, పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి అంటే పూర్తిగా సోలార్ ఎనర్జీపై, విండ్ ఎనర్జీపై బేస్ అయి ఉన్న ఎయిర్పోర్ట్ని మనం పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అని అంటామన్నమాట. ఓకే, సో ఎలాంటి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుండి పవర్ని పొందకుండా సోలార్ ఎనర్జీ ద్వారానే పవర్ పొందడం వల్ల దాన్ని మనం పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అని అంటామన్నమాట. సో విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైట్? ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసి అని ఏదైతే అంటామో, ఇట్ ఈస్ ర్యాంక్డ్ యాజ్ ద 10th మోస్ట్ వాల్యుయబుల్ బ్రాండ్ ఇన్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఇన్సూరెన్స్ రంగంలో ప్రపంచంలోనే 10వ అత్యంత విలువైన ఇన్సూరెన్స్ కంపెనీగా ఎల్ఐసి నిలిచిందన్నమాట, రైట్? సో ఎల్ఐసి ర్యాంక్డ్ యాజ్ 10th మోస్ట్ వాల్యూడ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ గ్లోబలీ. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 ఇన్సూరెన్స్ కంపెనీలు, టాప్ 10 ఇన్సూరెన్స్ కంపెనీస్ని కనుక మనం గమనిస్తే అందులో ఎల్ఐసి ర్యాంక్ 10th ప్లేస్లో ఉంది. ఓకే, మరి ఫస్ట్ ప్లేస్లో ఉండేది అంటే
షిప్పింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ చైనా ఈజ్ ఎట్ ద టాప్. ఓకే, చైనా దేశానికి సంబంధించిన పింగ్ అనే సంస్థ, పింగ్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ టాప్ ప్లేస్లో ఉంది. ఎల్ఐసి 10th ప్లేస్లో ఉంది, రైట్. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్చువలీ అడ్రసెస్ వన్ ఓషన్ సమిట్. ఓకే, వన్ ఓషన్ సమిట్. సో ఈ వన్ ఓషన్ సమిట్ని ఫ్రాన్స్ దేశం నిర్వహిస్తుంది అన్నమాట. ఓకే, ఫ్రాన్స్ దేశం నిర్వహిస్తుంది, రైట్. సో ఈ ఫ్రాన్స్ దేశం నిర్వహించే వన్ ఓషన్ సమిట్లో ఇండియా కూడా పాల్గొంది. అండ్ ముఖ్యంగా సముద్ర తీర దేశాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో కోస్టల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సహకరించుకోవాలి, కోఆపరేట్ చేసుకోవాలి, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వన్ ఓషన్ సమిట్ని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారన్నమాట. అండ్ దిస్ ఇయర్స్ వన్ ఓషన్ సమిట్ వాజ్ కండక్టెడ్ బై ఫ్రాన్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దట్ వన్ ఓషన్ సమిట్, రైట్. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డెలివర్స్ ఇనాగ్రల్ అడ్రస్ అట్ టెరీస్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్, రైట్. సో వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ అనేది టెరీ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీన్నే మనం ద ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అంటామన్నమాట. సో ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఏంటి, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ని నిర్వహిస్తుంది అన్నమాట. సో ఈ సంవత్సరం కూడా నిర్వహించింది, అందులో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారన్నమాట. ఓకే, సో వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ యొక్క థీమ్ని కనుక మనం గమనిస్తే, టువార్డ్స్ ఏ రిజిలియంట్ ప్లానెట్ ఎన్షూరింగ్ ఏ సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ ఫ్యూచర్. సో దిస్ వాజ్ ద థీమ్ ఆఫ్ దిస్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్, రైట్. ఆ తర్వాత టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2021. ఓకే, సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లోని నగరాల్లో ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అని ఒక ఇండెక్స్ అన్నమాట. ఆ ఇండెక్స్ పేరేంటి, టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ అన్నమాట, రైట్. సో ఈ టామ్టామ్ ట్రాఫిక్ ఇండెక్స్లో కనుక చూసుకుంటే ముంబై స్టాండ్స్ ఇన్ ద 5th ప్లేస్ అండ్ బెంగళూరు ఇన్ ద 10th ప్లేస్, న్యూఢిల్లీ ఇన్ 11th ప్లేస్. ఓకే, సో ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాఫిక్ రద్దీ ఉన్న దేశాల్లో ముంబై 5వ స్థానంలో ఉంది, బెంగళూరు 10th ప్లేస్లో ఉంది అండ్ న్యూఢిల్లీ 11th ప్లేస్లో ఉంది. మరి ప్రపంచంలోనే అత్యధికంగా హైయెస్ట్ ట్రాఫిక్ ఎక్కడుంది అని అంటే ఇస్తాన్బుల్. అందుకే ఇస్తాన్బుల్ని మనం వరల్డ్స్ మోస్ట్ కంజెస్టెడ్ సిటీ అని అంటాం. ఓకే, వరల్డ్స్ మోస్ట్ కంజెస్టెడ్ సిటీ, దట్ ఈస్ ఇస్తాన్బుల్. సో ఈ ఇస్తాన్బుల్ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ మోస్ట్ కంజెస్టెడ్ సిటీ, అంటే ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరం ఏది అంటే ఇస్తాన్బుల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం నుండి మొదటి స్థానంలో ఉన్న నగరం ఏంటి, ముంబై. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, క్లియర్. ఆ తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన ఇండెక్స్ రిలీజ్ అయింది, దీన్నే మనం డెమోక్రసీ ఇండెక్స్ అని అంటున్నాము. ఏమంటున్నాము, డెమోక్రసీ ఇండెక్స్, రైట్. సో ఈ డెమోక్రసీ ఇండెక్స్ని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. సో ఈ సంస్థ ప్రతి సంవత్సరం డెమోక్రసీ ఇండెక్స్ని ప్రచురిస్తుంది అన్నమాట. సో వాట్ ఈస్ మెంట్ బై దిస్ డెమోక్రసీ ఇండెక్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ కరెక్ట్గా ప్రజాస్వామ్యం పనిచేస్తుంది అని సర్వే చేసి ర్యాంకింగ్స్ ఇస్తుంది అన్నమాట, రైట్. సో ఈ డెమోక్రసీ ఇండెక్స్ని రూపొందించే సంస్థ పేరేంటి, దట్ ఈస్ EIU, అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. సో ఈ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన డెమోక్రసీ ఇండెక్స్లో ఇండియా 46th ప్లేస్లో ఉంది. ఇండియా 46th ప్లేస్లో ఉంది అని ఈ ఇండెక్స్ చెప్తుంది అన్నమాట. మరి ఫస్ట్ ప్లేస్లో నార్వే. సో డెమోక్రసీ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది, నార్వే. సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉంది, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ స్వీడన్, ఫిఫ్త్ ఐస్లాండ్. ఫస్ట్ ప్లేస్ ఈజ్ నార్వే. ఇండియా యొక్క ర్యాంక్ మనకు ముఖ్యం, 46th ప్లేస్లో ఉంది. ఓకే, ఇక ప్రజాస్వామ్యం అసలు సరిగా లేని, ప్రజాస్వామ్యమే లేని దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ఉందన్నమాట. ఓకే, సో ఆఫ్ఘనిస్తాన్ 167th ర్యాంక్ని పొందింది. ఇక ఈ ప్రజాస్వామ్య సూచి లేదా డెమోక్రసీ ఇండెక్స్లో ఇండియా యొక్క ప్లేస్ 46th. దెన్ మనకి ఇంకో ముఖ్యమైన ఇండెక్స్ ఉంది, దీన్ని మనం ఇంటర్నేషనల్ ఐపి ఇండెక్స్ అని అంటున్నాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధా సంపత్తి హక్కులకు సంబంధించిన సూచి అన్నమాట. ఓకే, ఐపి ఇండెక్స్. సో ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 43గా ఉంది. ఎంతగా 43గా ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఎవరు, యునైటెడ్ స్టేట్స్ ఉందన్నమాట. యునైటెడ్ స్టేట్స్. సెకండ్ ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్,
థర్డ్ జర్మనీ, ఫోర్త్ స్వీడన్, ఫిఫ్త్ ఫ్రాన్స్, ఇండియా 43. సో మేధా సంపత్తి హక్కులకు సంబంధించి మొట్టమొదటి స్థానంలో యుఎస్ ఉంది, ఇండియా 43rd ర్యాంక్లో ఉంది. మరి ఈ ఇంటర్నేషనల్ ఐపి ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ బై గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ అనే సంస్థ ఈ ఇంటర్నేషనల్ ఐపి ఇండెక్స్ని విడుదల చేస్తుంది అన్నమాట. ఇంటర్నేషనల్ ఐపి ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైట్? సో గుర్తుపెట్టుకోండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ మేధా సంపత్తి హక్కుల సూచీలో ఇండియా స్థానం 43, ప్రజాస్వామ్య సూచీలో ఇండియా స్థానం 46. అదేవిధంగా టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్లో భాగంగా వరల్డ్స్ మోస్ట్ కంజెస్టెడ్ సిటీ ఇస్తాన్బుల్, ఇండియాలో మోస్ట్ కంజెస్టెడ్ సిటీ ఏది, ముంబై 5th ర్యాంక్లో ఉంది, బెంగళూరు 10th ప్లేస్లో ఉంది, ఢిల్లీ 11th ప్లేస్లో ఉంది, రైట్? సో డెమోక్రసీ ఇండెక్స్ని రూపొందించే సంస్థ ఏది అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఐపీ ఇండెక్స్ని రూపొందించే సంస్థ ఏది, గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఓకే, ఆ తర్వాత సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మార్చ్ పార్ట్ 1 కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ ద సెషన్ అండ్ బీ వెయిటింగ్ ఫర్ ద మార్చ్ పార్ట్ 2 సెకండ్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.